మన వ్యవస్థలో లాండ్ ఆర్డర్ కూడా కీలకమే కాకపోతే ఈ మధ్య కొందరు రాజకీయ నేతల ఒత్తిడి వల్ల ఆ వ్యవస్థ కూడా గాడి తప్పింది నేరస్తులను పట్టుకోవాల్సిన పోలీసులే నేరస్తులతో చేతులు కలిపి అక్రమాలకు తెగబడుతున్న సంఘటనలు ఎన్నో చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకగా చెప్పుకునే పోలీసు వ్యవస్థ ఎందుకు అవినీతి మరక పులుముకుని మస్కబారిపోతుంది ఈ నేపథ్యంలో ఓ నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగితే అన్యాయాన్ని ఎదిరించి నిలబడితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగమే ఈ వీడియో ఒకప్పుడు తిరుపతి పరిస్థితి వేరు ఇప్పుడున్న తిరుపతి పరిస్థితి వేరు దీనికి కారణం ఓ పోలీస్ ఆఫీసర్ పేరు సుబ్బారాయుడు పేరు ఓల్డ్గా ఉందని ఆలోచనలు ఆచరణలు ఓల్డ్గా ఉంటాయనుకోకండి పక్కా ట్రెండ్కు తగ్గట్టు ఉంటాయి ఎస్పీ అయినా సరే ఆ దర్పాన్ని పొగరును చూపించుకోరు మామూలు కానిస్టేబుల్ నుండి పై అధికారుల వరకు ఒకే రకంగా ట్రీట్ చేస్తారు అలాగని అలసత్వం ప్రదర్శిస్తే అస్సలు ఊరుకోరు అందుకే ఆయన దెబ్బకి ఒకప్పుడు తప్పులు చేసిన పోలీస్ సిబ్బంది మొత్తం వనికిపోతున్నారు అధికారంలోకి వచ్చాం కాస్త వెనుకేసుకుందాం అనే ఆలోచనలున్న రాజకీయ నేతలు సైతం తల మీద గుడ్డ వేసుకోవాల్సిన పరిస్థితి ఒకప్పుడు తిరుపతిని అడ్డగా చేసుకుని గలీజ్ దందాలు చేసేవారంతా గప్చుప్ అయిపోయారంటే అది సుబ్బారాయుడు మూడు నెలల పనితనానికి నిదర్శనం ఒక్క మాటలో చెప్పాలంటే పైన కొండపై వెంకటేశ్వరుడు కొండ కింద ఎస్పీ సుబ్బారాయుడు అంటారు తిరుపతి జనాలు వాళ్ళిద్దరి వల్లే ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నామనే మాటలు స్వయంగా జనాల నోట్లో నుండే వినిపిస్తున్నాయంటే ఓ అధికారికి ఇంతకన్నా ఏం కావాలి గత ఐదేళ్లలో ఇక్కడ పనిచేసిన ఆఫీసర్లు అంత గా పనితనంతో మెప్పించలేకపోయారు గతేడాది ఎలక్షన్ కమిషన్ ఎఫెక్టుతో ఇద్దరు ఎస్పీలు బదిలయ్యారు ఆ తర్వాత వచ్చిన ఎస్పీ కూడా రాజకీయ నేతల కనుసన్నల్లో పనిచేయాలి లేదంటే ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్లు ఈ క్రమంలో ఎస్పీ అంటే కింది స్థాయి ఉద్యోగుల్లో భయం పోయింది చోటామోటా నాయకులతో కలిసి పవిత్రమైన తిరుపతి వెంకన్న ప్రాంతంలో గంజాయి వ్యాపారం యదేచ్చగా జరిగింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ నుంచి డిప్యూటేషన్ మీద తిరుపతి ఎస్పీగా వచ్చారు సుబ్బారాయుడు గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు భద్రతా అధికారిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత తెలంగాణకు బదిలీ అయ్యారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సుబ్బారాయుడి పనితనం డెడికేషన్ స్వయంగా చూసిన అనుభవం ఉన్న చంద్రబాబు ఆయన్ని ఏరి కోరి మరియు ఏపీకి రప్పించారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక తిరుపతిలో ఎస్పీగా ఛార్జీ తీసుకోవడమే మొదలు తన పనితనంతో గాడి తప్పిన వ్యవస్థను సరిచేసే పనిలో పడ్డారాయన ప్రజల సమస్యలు వింటూ వాటి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామనే ఫిర్యాదులు ప్రజల నుండి రావడంతో సదరు సిబ్బందిపై విచారణ చేసి సస్పెండ్ చేస్తున్నారు అంతేకాదు ప్రతి పోలీస్ స్టేషన్ కి సడెన్ ఎంట్రీ ఇస్తూ డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న పోలీసులపై వేటు వేస్తూ ఛార్జ్ ఇస్తున్నారు ఇప్పటికే పదిహేను మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన ఆయన తప్పు చేస్తే అది పోలీసులైనా సరే తప్పించుకోలేరు అన్న సంకేతాన్ని పోలీసులకు అర్థమయ్యేలా చేస్తున్నారు ఇక తిరుపతి భక్తులను ఎరగా వేసి వ్యభిచార దందాలు గంజాయి అమ్మకం ఎక్కువైపోతుంది దీంతో దాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది దీని వెనుక ఎవరున్నారు అనే అంశాలను పరిగణలోకి తీసుకుని పక్కా ప్లాన్ తో కేటగలను అరెస్ట్ చేస్తున్నారు ఇప్పటికీ ఎంతో మందిని అరెస్ట్ చేసిన ఆయన రాష్ట్రంలో ఎక్కడ స్మగ్లింగ్ అనే మాట లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అంతేకాదు ఆడపిల్లల రక్షణకు రోడ్లపై చిల్లరగా తిరిగే పోగిరీలకు కౌన్సిలింగ్ ఇస్తూ వారి మార్పు కోసం కృషి చేస్తున్నారు తిరుపతిలో ఉన్న రౌడీలను నిలబెట్టి రౌడీయుజం చేయకుండా వారి కాళ్ళపై వాళ్ళు బ్రతికేలా ఉపాధి కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు ఇలా సమస్య ఏదైనా సరే తన పరిధిలో ఉందా లేదా అని టైం వేస్ట్ చేయకుండా న్యాయం దిశగా అడుగులేస్తున్నారు ఈ రియల్ సింగం ఇక కూటమి ప్రభుత్వంలో అటు టీడీపీ జనసేన బీజేపీ నాయకుల పెత్తనం ఎలాగూ ఉంటుంది పైనుండి ప్రెజర్స్ ఉంటాయి కానీ వాటినేవి లెక్క చేయకుండా లాని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు సుబ్బారాయుడు కేసులో ఎలాంటి జాప్యం లేకుండా తప్పు చేస్తే ఉన్నోడు లేనోడు అనే బేషాజాలు చూపించకుండా తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు అందుకే అటు చంద్రబాబు నుండే కాక ఇటు ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు గతంలో కృష్ణతేజ అమ్రపాలి వంటి డైనమిక్ ఆఫీసర్ ఏపీకి తీసుకొచ్చిన చంద్రబాబు ఈసారి సుబ్బారాయుడు ఎన్ పోలీస్ అంటే ఎలా ఉండాలో చేతల్లో చేసి చూపిస్తున్నారు ఏది ఏమైనా ఇలాగే ఆయన ప్రజలకు అండగా ఉంటూ రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలని మనసారా కోరుకుందాం మరి ఈ ఆఫీసర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి